తూర్పు గోదావరి జిల్లా తురి నియోజకవర్గం తొండంగి మండలం దినేష్ గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఇందులో భాగంగా కాకినాడ జనసేన అభ్యర్థి పంతం నారాజీ, ముమ్మిడివరం అభ్యర్థి బాలకృష్ణ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలు అందరికీ సమన్వయంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివిస్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దీనిపై పోరాడిన వారిపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నిటిపైన పోరాడడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నారని, అందుకు జనసేన కార్యకర్తలు అందరూ సమన్వయంతో ఉండాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా మరి అన్నవరం దగ్గర ఉండడం జరిగింది. మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ రాబోతున్నారు. మరి ఏదైతే దివిస్ ఉందో దానిపైన పోరాటం మీద వస్తున్నారు. మరి ఏదైతే ఉందో నిన్న తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ముందు పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు పర్మిషన్ లేదని చెప్పగానే ఇక్కడ ఉన్న ఆ పంత నాన్నగారు గారు అందరూ వెళ్ళి ఎస్పీ గారితో మాట్లాడగా ఆయన కొన్ని షరతులతో కూడిన అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. మరి మనతో పాటు కార్యకర్తలతో పాటు పంతం నాన్నజీ గారు మనతో ఉన్నారు. మరి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ సార్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి ఆల్రెడీ వే కూడా స్టార్ట్ అయ్యింది. మరి ఇక్కడ చూస్తున్నాము జనసేన జై జనసేన అని చెప్పి చాలామంది కార్యకర్తలు వాళ్ళ యొక్క అభిమానం వ్యక్తం చేసుకుంటున్నారు. మరి మనతో పాటు ఇక్కడ మన పంతం ఉన్న సార్ చేసిన ప్రతి సార్ చెప్పండి సార్, నిన్న మీకు పర్మిషన్ ఇవ్వలేదు, ఎట్టకేళ్ళగా మీరు సాధించారు పర్మిషన్, ఎందుకంటే మీ నాయకత్వం ఎలా ఉంటుందో నేను అందరికీ రుచిచిపించే తరుణం మేము చూసాము. ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఏ రకంగా ఉండబోతుంది సార్? ఇక్కడ నుంచి ఈ ప్రోగ్రామ్ లిమిటెడ్ మెంబర్స్ తోటి లాస్ట్ మినిట్లో పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా మా ప్రచారం గత 3 రోజులుగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారన్నది కోనలో ప్రతి ఒక్కరికి, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రతి జన సైనికుడికి ప్రోగ్రామ్ తెలిసిపోయి ఉన్నది. కాబట్టి ఏదో మీరు షరతులతో కూడిన ఇది ఇచ్చినా ఏమిచ్చినా అర్ధరాత్రి వేళ మీరు షరతులతో కూడిన ఇచ్చితే మేము వెనక్కి తీసుకోలేము. వాళ్ళు ఎవరిని వెనక్కి ఆగబోని పిలిపించినా సరే ఎవరు కూడా ఆగని పరిస్థితి ఇది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కోన ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయన పిఎస్సి మీటింగ్లో మా సహజ పిఎస్సి మెంబర్ పితాని బాలకృష్ణ గారు మేము కూడా ఉన్నప్పుడు ఈ ప్రస్తావన చేయడం జరిగింది. జరిగిన వెంటనే కూడా మహిళలకు జరిగినటువంటి అన్యాయం మహిళ కంట తడిపెట్టింది అన్నది, అలాగే అంబేద్కర్ గారికి అవమానం జరిగింది. రైతులు వాళ్ళ చేలోకి వారు వెళ్తూ ఉంటే వారి మీద 307 కేసులు కట్టడం, వారి భూమిని ఆక్రమించినటువంటి దివిస్ కంపెనీ మీద కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవడం తీసుకోకపోవడం, అలాగే అనేక మంది మత్స్యకారులు 20,000 మంది మత్స్యకారులు సముద్రాన్ని కలుషితం చేసేయడం, అలాగే 20 కిలోమీటర్ల రేడియస్లో గాలిని పొల్యూషన్ చేసేయడం, ఇటువంటి అన్నీ ఒక సంతోషమైన విషయం ఏంటంటే వీటి మీద మాకన్నా ఎక్కువ ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాని మీద మాకన్నా ఎక్కువ స్టడీ చేశాడు. ఆయన స్టడీ చేసి అలా చెప్పాడు బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పి, కానీ ఈవేళ కాసులు ఖాతాలో కలిపేశాడు, దాన్ని కాసులకు అమ్ముడిపోయి కాసుల ఖాతాలో కలిపేశాడు ఆయన. కాబట్టి అక్కడ ఉన్న కోన ప్రజలు పవన్ కళ్యాణ్ గారి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అన్యాయం చేసింది ఎస్సీజెడ్ రూపంలో, అలా తెలుగుదేశం పార్టీ 3 సార్లు మార్చింది ఎస్సీజెడ్ని, అట్లాగే కోన ప్రాంతంలో ఏపీఐసీ భూమిలో ఈవేళ 1 కోటి రూపాయలు విలువ చేసే భూమిని 3.5 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేసింది. ఈ రోజు దాకా ప్రశాంతంగా ఉండేటటువంటి కోనని ఈవేళ దివిస్ కంపెనీ పేరు మీద పెడుతున్న దానికి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఓదార్చడానికి వస్తానని మాట ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అస్తవాస్తి మంచిది. ఉద్దానం కాడ నుంచి మొన్న బోడిలింగంగాడు పేకాడ క్లబ్బుల దాకా కూడా ఆయన వెళ్ళిన ప్రతి చోట విజయం సాధించాడు, ఇక్కడ కూడా విజయం సాధిస్తాడు. దివిస్ని లోటస్ పండ్లో కలిపేస్తాడు. ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఎటువంటి భయం పడకుండా జనసేన నాయకులందరూ కూడా ఇక్కడ ఏకతాటిపడిందని చెప్తున్నారు. మరి మనతో పాటు బాలకృష్ణ గారు కూడా మనతో ఉన్నారు. మరి వారు కూడా చేసిన ప్రతిజ్ఞ, ఎందుకంటే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ జిల్లా రాగడం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంతో ఆసక్తికరంగా వేచి చూసే దివిస్ ప్రాజెక్ట్ ఇది, దాని మీద కూడా మరి బాలకృష్ణ గారు ఏ రకంగా చూద్దాం సార్, చెప్పండి సార్ మీరు ఎలా కనిపిస్తారు? ప్రభుత్వం ఏ రకంగా అయితే మరి సభని మరి విజయవంతం కాకుండా చూడాలని అనుకుందో పర్మిషను లాస్ట్ వరకు ఇచ్చి లాస్ట్లో లేదని చెప్పి మరి మెడలు ఉంచి ఈ రోజున మరి ఈ సభని జరపడానికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఒక మరి ఒక మంచి విజయం మాకు జనసేన పార్టీకి. జనసేన శ్రేణులు జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి సిద్ధంగా ఉన్నారంతా కూడా, జనం చూస్తూ ఉన్నారు కోలాహలంగా. మరి ఇంకా టైం ఉంది, సార్ వస్తున్నారు, మరి రాయమండ్రి గాంధీ వేలో ఉన్నారు, ఈ సభా ప్రాంగణానికి అంతా కూడా వెళ్తూ ఉంటారు. ఈ దివిస్ మరి కార్యక్రమంలో గతంలో మరి బంగాళాఖాతంలో కలిపేతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అన్నయ్య చెప్పినట్టుగా మరి లోటస్ పాయింట్లో కలిపేసే విధంగా మరి ఈయన మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఆ రోజున
ఆపడానికి గల కారణం ఏంటంటే ఈ రోజున నేను మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ దాని కోసం మరి అందులో ఆ లాబ్ మీద మనం తీసుకుందాం ఆ కమిషన్ మీద మనం తీసుకుందాం అనే ఉద్దేశంతో ఆ రోజుని మరి బంగాళాఖాతంలో కలిపేతానన్న ముఖ్యమంత్రి ఈ రోజున మళ్ళీ అదే కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం చాలా దుర్మార్గం మహిళలను చూడకుండా అంబేద్కర్ మరి విగ్రహం కాడ కూడా అవమానం జరిపారు మరి అంబేద్కర్ గారికి మరి జన సైనికులు రేపు రాబోయే రోజుల్లో ఈ పార్టీని బలోపేతం చేసి మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా మరి శ్రమిస్తారని చెప్పేసి మరి తెలుపుతూ ఈ సభకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను। ఈ రోజు ఈ దివిస్ యొక్క దివిస్ ఫార్మాస్యూటికల్స్ యొక్క కలుషిత వాతావరణం వల్ల వేలాది ప్రజలు నష్టపోతున్నారు అని చెప్పేసి గమనించినటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అక్కడికి వచ్చి వాళ్ళందర్నీ కూడా వాళ్ళతోటి మమేకమయ్యి వాళ్ళ యొక్క బాధలను తెలుసుకొని తద్వారా పోరాటం జరిపి ఈ దివిస్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించుకుంటూ ఆపే విధంగా మరి కార్యక్రమం తీసుకొని ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం రావడం జరుగుతుంది। ఆ సందర్భంగా ఇక్కడికి వేలాదిగా మరి జిల్లా కమిటీ నానాజీ గారి ఆధ్వర్యంలో తరలి వచ్చారు జన సైనికులందరూ కూడా మేమందరం కూడా మా నాయకుడికి మద్దతుగా ఈ దివిస్ ఫ్యాక్టరీ అన్నది ఆగిపోయే వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం। మా నాయకుడు ఏదైతే ముందు నానాజీ గారు చెప్పినట్టు ఆయన అస్తవాస్ చాలా మంచిది ఆయన తలపెట్టిన ప్రతి ఉద్యమం కూడా సక్సెస్ కావడం జరిగింది కాబట్టి ఈ దివిస్ కూడా ఆగిపోతుంది అక్కడ ఉన్నటువంటి వేలాది మంది జాలర్ల బతుకు కూడా బాగుపడుతుంది సముద్ర జలాలు కలుషితం అవ్వకుండా కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। స్పష్టంగా చెప్పండి మరి ఏదైతే దివిస్ ప్రాజెక్ట్ ని లోటస్ పాండ్ లో కలిపారని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతనం చేస్తే అదే విధంగా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేశారు। మరి కొద్ది సాపేట్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ రావొచ్చుంది ఆ తర్వాత దివిస్ ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి బహిరంగ సభలో అక్కడ పోవడం ప్రారంభిస్తారు చూద్దాం మరి ఇంకేం జరుగుతుంది। కెమెరా పర్సన్ ఈశ్వర్ తో సాగర్ 19 న్యూస్ అన్నవరం।